టైం ఉంది పాడటానికి, పోటీ పడుతున్నారు ఇప్పటి నుంచే, మంచిది. మరి సమయంలో మరి ఈరోజు చాలా ప్రత్యేకముగా మరి నేను కూడా ఎంతో వారి యొక్క వర్తమానాలు ఎక్కువ వింటూ ఉంటాం, వారి సాక్ష్యాన్ని విన్నాను నేను కూడా యూట్యూబ్లో, అలాగే లైవ్లో కూడా చాలాసార్లు కలవడం జరిగింది. ఈరోజు మరి మన మధ్య ఉండటం చాలా సంతోషం అండి. మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వారు సువార్త అందించని గ్రామము లేదంటే చాలా గొప్ప సంగతిగా నాకు అనిపించింది. మరి దైవజనుల దేవరాజ్ గారి వారి గురించి చెప్తున్నప్పుడు వారు ఈరోజు ఈ యొక్క ఎనీ క్వశ్చన్స్ 5వ యానివర్సరీకి ఉండడం చాలా సంతోషం. మనందరం కూడా చప్పట్లు కొట్టి దైవజనులు స్టీఫెన్ బాబు గారిని ఆహ్వానిద్దామండి. దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనందరం కూడా ప్రార్థన పూర్వకముగా మరి విలువైన దేవుని మాటలు అడుగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ ఫంక్షన్లో నన్ను కూడా ఉండడానికి అవకాశం కలుగు చేసిన దేవరాజ్కి నేను థ్యాంక్స్ చెబుతూ ఉన్నాను. ఇట్స్ గ్రేట్ ఆనర్ టు మీ టు బీ విత్ యూ. ఓకే, నా హృదయంలో ఉన్న కొన్ని సంగతులు ఇప్పుడు చెప్పి తీరాలి. 1993-94 ప్రాంతంలో ఒక కాలవ గట్టున మామూలుగానే సామాన్యమైన దుస్తులతో, చింపిరి జుత్తుతో, ఎన్నో డౌట్స్తో, సరిగ్గా చదువులో స్మార్ట్నెస్ లేక అంతంత మాత్రంగా ఉంటున్న ఒక చిన్న కుర్రాడు ఈరోజున ప్రపంచ క్రైస్తవ్యానికి ఎనీ క్వశ్చన్ అంటున్నాడంటే ఎంత అద్భుతం. దాట్ ఈస్ నన్ అదర్ దాన్ దేవరాజ్. యు నో సంథింగ్, 10th ఎగ్జామ్ పాస్ అవ్వడానికి తలమలుకులు అయిపోయిన పరిస్థితులు. ఐమ్ ఐ రైట్? 2 times 5 అది చెప్పడం నాకు ధైర్యం చాలా ఎన్నిసార్లు. 10th గవర్నమెంట్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఒక వ్యక్తి జీవిత యాత్రలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సవాల్ చేస్తున్నాడు. దాట్స్ ద గాడ్ వీ హ్యావ్ అమంగ్ అస్. సో అంత చిన్న వయసులోంచి నేను తనని చూస్తూ వచ్చాను. నా కొడుకు దేవరాజు ఒడిలో ఆడుకున్నాడు, నా ఒడిలో దేవరాజు ఆడుకున్నాడు. ఇది మా కనెక్షన్. వాళ్ళ అమ్మా నాన్న ఒడిలో నేను ఆడుకున్నాను, అది మా కనెక్షన్ అన్నమాట. సో దట్ ఈస్ అ గ్రేట్ ఫ్యామిలీ రిలేషన్. అది కొన్ని పరిస్థితులు, జియోగ్రాఫికల్గా మేము దూరంగా ఉండడం, విజయవాడలో అనుకుంటా మేము వైజాగ్లో ఉండడం, ఎడతగని పరిచర్లో వారు మునిగి ఉండడం, అంత కాకపోయినా కొంత అనే పరిచర్లో నేను కూడా ఉండడం, ఈ కారణాల వలన ముఖాముఖి కలుసుకోలేకపోతూ ఉన్నాం. ఏమైనా ఈ ఫేస్బుక్ వాట్సాప్ వచ్చిన తర్వాత నోటికి ఎక్కువ పని లేదు, చేతులకి ఎక్కువ పని, అలాగే పలకరింపులు జరుగుతున్నాయి. ఆ విధంగా కలుసుకుంటున్నాం, కనెక్ట్ అవుతున్నాం. ఒక లైక్, ఒక షేరు, ఒక నవ్వు ముఖం, ఒక స్మైలు పెట్టుకుంటూ ఉన్నాం, ఇంకా బ్రతికే ఉన్నాం అన్నట్టుగా. ఉభయ కుశలోపరి మేము క్షేమంగా ఉన్నాం, మీరు క్షేమంగా ఉన్నారనే ఉత్తరాలు రాయడం మాని చాలా రోజులైంది. ప్రేమైన నాన్నగారికి, నాన్నగారి పాద పద్మలకు దీన మనసుతో నమస్కరిస్తూ రాయి సంగతులు ఏమనగా అని మొదలుపెట్టేవాళ్ళు. అసలు ఆ విధమైన ప్రారంభం మీకు ఉందో లేదో తెలియదు. మీ ప్రియ కుమారుడు రాయిన దేవనగా, అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మ వేలకి మందులు వేసుకుంటుందా, ఆ మాటల్లో ఎంత మళ్ళీ 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 చదువుకోవాలనిపించే ఉత్తరాల దగ్గర నుంచి ఎస్ఎంఎస్, వాట్సాప్, డాడ్ హైజ్ మ్యామ్, అది కూడా అందులో కూడా షార్ట్కట్, అందులో పూర్తిగా లేవు, ఓకే కాదు, కే అంటే ఓకే అనుకోవాలి. ఇలా అన్నీ కట్ షార్ట్ అయిపోతున్న రోజుల్లో ఉన్నాం.
అందుకనే ముఖాముఖి ఎక్కువ మాట్లాడకపోయినా ప్రేమ అభిమానం సంబంధ బాంధవ్యాలు అనేవి అవి ప్రాణ సంబంధమైనవి కాబట్టి ఆ ఇమోషన్స్ అవి పదిలంగానే ఉంటాయి. అరే 5 సంవత్సరాల తర్వాత నన్ను పిలవడం వల్ల మళ్ళా ఈ సంగతులు ముఖాముఖిగా చెప్పడానికి అవకాశం కలుగుతుంది. కొన్నిసార్లు గ్యాప్ ఎక్కువైనప్పుడు పెద్ద తరం అంటే మమ్మీ డాడీ లాంటి తరం వాళ్ళు అనుకుంటారు ఈ మధ్య కుర్రాడు పలకరించట్లేదు మాట్లాడట్లేదు ఏమైనా కొద్దిగా అనుకుంటారు, అంటే గ్యాప్ ఎక్కువైపోద్ది అనమాట. అలాగే నేను కూడా నా కొడుకు పలకరించకపోతే వీడు అసలు ఫోన్ చేయడు పలకరించడు అనుకుంటాను, అంటే ఈ జనరేషన్ గ్యాప్. కానీ నిజంగా ప్రేమలు మాత్రం అలాగా ఉంటాయి. ఆ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకొని దేవరాజ్ పిలవాలంటే చాలామంది సేవకులు ఇక్కడ రెడీగా ఉన్నారు రావడానికి, ఆయనకి కనెక్షన్స్ ఎక్కువ. దేవరాజులో నాకు ప్రత్యేకమైన సంగతి ఏంటంటే హీ మెయింటైన్స్ ద రిలేషన్స్, చాలా సంతోషం. ఆ విధంగా నాతో అప్పుడప్పుడు పలకరించడం వేరే బోర్డ్స్ అవడం వల్ల ఈ వాట్సాప్ గ్రూప్ గురించి మీలో ఒకటిగా నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగింది. సరే, నేను ఎప్పుడు కూడా ఈ టైటిల్ విన్నప్పుడే భయపడతాను. ఎనీ క్వశ్చన్ అనే టైటిల్లోనే ఎంతో ధైర్యం ఉండాలి. మా అబ్బాయి అన్నట్టు దమ్ము ఉండాలి. ఎందుకంటే ఏ వైపు నుంచి ఏ కారణం నుంచి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు. అంటే తన కాన్ఫిడెన్స్ని అది మనకు తెలియజేస్తుంది, తన నాలెడ్జ్ని, తనకి దేవునిపై ఉన్న నమ్మకాన్ని, తను బైబిల్ స్టడీ చేసే విధానాన్ని అది మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా దేవుడు కూడా ఈ సత్క్రియను ఆరంభించిన సమయం నుండి ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన రాకడ వరకు దీన్ని కొనసాగించాలని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రశ్నలు సమాధానాలు అనేవి బైబిల్లో మనం చూస్తాం. దేవుడు కూడా ఆరంభంలోనే ప్రశ్నతో దిగి వచ్చాడు, ఆదామా నువ్వు ఎక్కడా అని. దేవుడు ప్రశ్నలు అడిగాడు, ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు కూడా ఇచ్చాడు. నిత్య జీవానికి వారసును అవ్వడానికి నేనేం చేయాలి అని అడిగాడు ఒక యవనస్తుడు. దేవుడు ఆ యవనస్తుని కోపడలేదు, జవాబు చెప్పాడు. ఒకవేళ ఆయన శోధిస్తూ అడుగుతున్నారని తెలిసినా కూడా జవాబు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. తరువాత దేవుడు మనకిచ్చిన సలహా ఏంటంటే మిమ్మల్ని హేతు అడిగిన ప్రతి ఒక్కరికి సాత్వికంగా సమాధానం ఇవ్వండి అని ఆదేశం ఇచ్చాడు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఆన్సర్. మన యొక్క రక్షణ గూర్చిన సాక్ష్యాన్ని ఇవ్వడం, అడిగిన వారికి వారి సందేహాలు తీర్చడం మన బాధ్యత. ఈ మంచి గ్రూప్ను క్రియేట్ చేయడంలో దేవుడు ఈ ఆలోచన పెట్టినందుకు దేవుని మహిమపరుస్తున్నాను. ఈరోజు నేను నాకు ఇచ్చిన సమయంలోనే నేను బాగా మెలకుతూ ఉన్నాను, స్పృహలో ఉన్నాను. నాకు ఇచ్చిన టైంలోనే ముగిస్తాను. మిమ్మల్ని సరైన టైంకి భోజనానికి పంపిస్తాను. మీ నోరు కొట్టడం కానీ మీ కడుపు కొట్టడం కానీ చేయను. అయితే ఒక మానవ జీవితంలో దేవుని చొరవ, దేవుని యొక్క పార్ట్, అది ఒక 5 విషయాలు చెప్తాను. దీన్ని 5P ఫార్ములా అంటారు, 5 P's. మీకు బాగా అర్థమవుతుంది అర్థం అవడానికి. ఒకటి, ద ప్లాన్ ఆఫ్ గాడ్ అపాన్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్. రెండవది, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. మూడవది, ద ప్రిపరేషన్ ఆఫ్ గాడ్. నాలుగవది, ద ప్రావిజన్ ఆఫ్ గాడ్. 5వది, ద ప్రాజెక్ట్ ఆఫ్ గాడ్. ఎన్ని చెప్పండి? 5. మీ చేతికి 8,000 ఉన్నాయి. ఎవరికైనా 6,000 ఉంటే 6వ పాయింట్ చెప్తాను. లేవు కదా, చెప్పండి. ప్లాన్, ప్రొటెక్షన్, ప్రిపరేషన్.
ప్రసిద్ధిగాంచిన నాయకుని జీవితంలో మనం ఖచ్చితంగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు. మోషే యొక్క పుట్టుక ముందు మోషే యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కదా, చెప్పండి. నెంబర్ వన్. నెంబర్ టూ, మోషే మీద దేవుడు ప్రణాళికలు నెరవేర్పు కొరకు చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు దేవుడు మోషేని కాపాడుతూ వచ్చాడు కదా, చెప్పండి. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడాడు? విపత్కర పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, మోషేను ప్రిపేర్ చేశాడు లేదా? మోషేకి కావాల్సినంత ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ముందు మానసికంగా ప్రిపేర్ చేయడం లేదా? ఓకే, వస్తుంది. సో మానసిక ప్రిపేర్ చేసేది తర్వాత ఇంకే మోషన్ కావాల్సిన ప్రొవిజన్స్ అంటే సదుపాయం ఇచ్చాడు లేదా? దేవుని ప్రాజెక్ట్లో మోషన్ ఇన్వాల్వ్ ఇచ్చాడు లేదా? ఇక్కడ కాంప్లికేషన్ లేదు, సింపుల్ అండ్ స్ట్రైట్ మెసేజ్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క పని విధానం ఇదే. శైలి అంటారు, ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్ ఇస్ సేమ్. అప్పుడు ఇప్పుడు కూడా అంతే. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఇదే ప్రణాళిక ఉంది. ఈరోజున బైబిల్లో కొన్ని వచనాలు మీకు ఓపుకుంటే చూడండి, లేదా రాసుకోండి. కొన్ని వచనాలు చదివితే మనం ఆశ్చర్యపోతాం. అసలు నీ పక్షంగా, దేవరాజు గారి పక్షంగానే కాదు, దేవుడు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు? ఆశ్చర్యపరిచే సంగతులు అవి, మనం కూడా ఊహించం. దేవుడు అంటాడు ఎఫ్సిలో 1వ అధ్యాయంలో 3-6 వచనాల మధ్యలో ఏమంటాడు తెలుసా? జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమతో నిన్ను అంగీకరించాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన నీకు రాదు, అప్పుడున్నావు నువ్వు ఆయన ప్రణాళికలో. దేవుడు అంటాడు యిర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో, తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. అంటే నీవు ఏ తల్లి కడుపులో పుడతావు నీకు తెలియక ముందే నీపై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎక్కడ పుడతావో, ఏ ఊర్లో పుడతావో, ఎందుకు పుడతావో, ఎందుకు వాళ్ళు కంటున్నారో, అసలు నువ్వేమవుతావో తల్లిదండ్రులు కూడా తెలియని స్టేజ్లో స్పష్టమైన ప్రణాళికతో దేవుడు నిన్ను ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు. మన దేవరాజును కూడా అంతే. నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపే చోటుకి ఎలా నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి, నేను నీకు తోడుగా ఉంటాను అని యిర్మీయాతో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. అది బైబిల్లో మానవుని పట్ల దేవుని ప్రణాళిక చాలా శ్రేష్టమైంది. మీరందరూ నాకు కుమారులు కుమార్తెలతో ఏజ్లో ఉన్నారు. మీ అందరి పక్షంగా దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీరు ఊరకనే రాలేదు, మీరు ఒక ఉద్దేశంతో దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. గాడ్ వాంట్స్ టు ఎంకరేజ్ యూ. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితాన్ని చూసి ఎందుకు బతుకుతున్నావు అర్థం కాలేదని, బట్ బిలీవ్ మీ దట్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆమేన్. యిర్మీయా గ్రంథం 29:11లో ఏముంది తెలుసా? మీ ఎడల నాకున్న తలంపులు నేను ఎరుగుదును. ఐ నో, నాకు తెలుసు. అవేంటి తెలుసా? అవి ఏంటో మీకు చెప్పను, కానీ అవన్నీ మీకు మేలుకరమైనవే కానీ హానికరమైనవి మాత్రం కాదు. రాబోయే రోజుల్లో అవి మీకు మేలుకరమైనవే, హానికరమైనవి. దావీదు భక్తుడు అంటాడు, నా ఎడలు నీకున్న తలంపులు బహు విస్తారమైనవి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా
అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఐ జస్ట్ కాంట్ కౌంట్ ఇట్. కనుక మీరు యవన తరం, యవన బలాన్ని ప్రభు కోసం వాడబడడానికి ఈ రోజున ప్రభు మీ ఎడల తనకున్న ప్రణాళికలో మీ పాత్ర ఏంటో గ్రహించండి. దేవుడు నీ ఎడల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవరాజు పుట్టినప్పుడు, బాల్యంలో ఎదుగుతున్నప్పుడు ఒక సామాన్యుడి లాగే పెద్ద చాతుర్యం మెలకువలు లేకుండా, ఇంట్లో పెద్ద సదుపాయాలు లేకుండా ఒక సామాన్యమైన జీవితం లీడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి బృహత్ ప్రణాళికను మనం ఊహించలేము. దేవుడు ప్రతి ఒక్కరి పక్షంగా ఇలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మీ ఎడలు నాకున్న తలంపులు అవి ఆకాశం కంటే ఎత్తైనవి. కనుక ఒక వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ప్లాన్ మాత్రమే కాదు, ప్రొటెక్షన్ స్టార్ట్ అవుద్ది. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని నిన్ను దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. అర్థమైందా? దేవుడు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 4-7 వచనాలు ఏమంటారు తెలుసా? నీ జనన విధం ఎట్లనగా నువ్వు పుట్టిననాడు చూడని అసహ్యంగా ఉన్నావు, నేల పారవేయబడి ఉన్నావు, నిన్నెవడు కనికరించలేదు, కటాక్షించలేదు, నీకెవడు తైలం రాయలేదు, నిన్ను శుభ్రపరచడానికి నీళ్ళతో ఎవరు కడగలేదు, నీకు ఉప్పు రాయలేదు, నేను ఒక మూల పారేశాడు, నువ్వు రక్తంలో పొర్లుతున్నావు. అలాంటప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నీ మీద జాలి చేసుకుని రక్తంలో పొర్లుతున్న నీవు బ్రతుకు అని చెప్పాను, కాబట్టి నువ్వు బ్రతికావు. దేవుడు నిన్ను బ్రతికించడానికి దిగి వచ్చాడు. దేవుడు నిన్ను తల్లి గర్భంలో సిద్ధం చేశాడు. ప్రసంగ గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనంలో ప్రశ్న వేస్తున్నాడు దేవుడు, ఏం తెలుసా? చూలాలి గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో నీకు తెలుసా అని అడిగాడు. అంటే ఏ మనిషికైనా తెలీదు, ఆ గర్భంలో ఉండే శిశువు 9 మాసాల్లో పరిణామ క్రమంలో ఎలా రూపాంతరం చెందుతున్నాడో, లోపల అవయవాలు బయట అవయవాలు ఎలా ఎదుగుతున్నాయో, ఆ ఎముకల్లో మూలుగు ఎలా బలం పొందుతుందో, అవయవాల్లో స్పష్టత ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. దేవుడు నీ కొరకు నిరంతరం పనిచేస్తున్నాడు నువ్వు ఇంకా భూమి మీద రాకముందే. అర్థమవుతుందా? అటు ఈరోజున దేవుడు నిన్ను మింగేయాలని చూస్తున్న ప్రతి అవరోధాన్ని తప్పిస్తూ భద్రపరుస్తున్నాడు. గాడ్స్ ప్లాన్ మాత్రమే కాదు, గాడ్స్ ప్రొటెక్షన్ మనం చూడాలి. నిజంగా మోషే కాలంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయాలని ఒక శాసనం బయలుదేరితే మంత్రశాల హృదయంలో దయ పుట్టించి బ్రతకనిచ్చేటట్లు చేశాడు. అంతేకాదు 3 నెలలు దాచినప్పుడు మోషే ఉనికి తెలియకుండా చేశాడు. జమ్ముపెట్టులో పెట్టి నీళ్ళలో నైల్ నదిలో పడేస్తే అది తిన్నగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేలా చేశాడు. ఫరో ఊర్లో అందరినీ చంపేయడానికి కత్తి పట్టుకుని అందరిని పంపించాడు, కానీ వాళ్ళ ఇంట్లోనే వెతుక్కోలేదు. అంటే దేవుడు ఎక్కడ ఉంచితే బాగుంటుందని సేఫ్ సైడ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు మోసేని. అంటే అన్ని చోట్ల ఎదుగుతున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మోసేని వెతకడం లేదు. అంటే ఫరోకు వ్యతిరేకమైన ఆయుధాన్ని ఫరో ఇంట్లోనే ఫరో భోజనంతో ఫరో పాలు ఫరో మజ్జిగ ఫరో పెరుగుతో ఫరో తేనె ఫరో నెయ్యితో పెంచుతున్నాడు దేవుడు. ఎంత బుద్ధి జ్ఞానాలు, దేవుని బుద్ధి జ్ఞానాలు ఎంత అపారమైనవి. అంటే నా ఇంట్లో నాకు భద్రత అనుకుంటున్నాడు ఆయన, నా ఇంట్లోనే ఒక ఆయుధం తయారవుతుందో తెలియదు. ఐగుప్తు సకల శాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించేలాగా ఐగుప్తులో దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈజిప్షియన్ ఎత్తులు పై ఎత్తులు తెలుసుకోవాలంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలా? అదేనా? ప్రొటెక్షన్, ప్రిపరేషన్ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. భవిష్యత్తులో
మోషే చేయబోయే ఆ గొప్ప కార్యం కొరకు దేవుడు ప్రిపేర్ చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు అంచెలంచెలుగా భద్రపరుస్తున్న తెలుసా మీకు? దేవరాజును కూడా అలా భద్రపరచడం తెలుసా? మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎన్నో అపాయాలు. అందుకే 91వ కీర్తనలు అంటాడు, అసలు వేటగాని ఊరిలో నుండి ఆయన తప్పిస్తున్నాడు అన్నాడు. మీ జీవితంలో ఇప్పుడు వేటగాడు ఉరి వల చూసారా? మీకు తెలియదు, కానీ చాలాసార్లు వల వేసాడు, ఆ వల నువ్వు పడలేదు. చాలాసార్లు మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం నీ ఇంటికి వచ్చింది, నీకు దొరకకుండా చేశాడు. మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం అంటే ఎలా ఉంటుంది నీకు తెలియదు. చీకట్లో సంచి తెగులు ఎలా ఉంటుంది నీకు తెలియదు. ఒకవేళ అది నీ జీవితంలో మధ్య వయసులో మధ్యాహ్నం అనుకోండి, పుట్టడం బాల్యం, పొద్దున్న యవన ప్రాయం మధ్యాహ్నం, సాయంత్రం వృద్ధాప్యం అనుకోండి, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం ఒకటి వస్తుంది, యవనసులకు వస్తారు కదా? ఏం ఎరగనట్టు అమాయకంగా చూస్తున్నారండి. యవనస్తులకు మధ్యాహ్నం ముందు రోగాలు వస్తాయి లేవా యవన కాలంలో? ఆ రోగాలు రాకుండా కాపాడుతున్నాడు. అంటే మంచి ఫెలోషిప్ ఇవ్వడం వల్ల ఈరోజు ఎంతోమంది యవనస్తులు డ్రగ్స్కి అడిక్ట్లు అయిపోతాం, అడిక్ట్స్ అయిపోతాం. తర్వాత డ్రగ్స్ మాత్రమే కాదు, చాలామంది ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. చాలామంది ఫేస్బుక్లో అసభ్యకరంగా కొందరితో స్నేహాలు చేసి వారిని మోసం చేస్తున్నారు, గ్యాంగ్ రేప్స్ చేస్తున్నారు. దిశ సంఘటన మనకు తెలుసు, ఆ యవనస్తులు ఇంకా మూతి మీద సరిగా మీసం రాని వాళ్ళు. వాళ్ళు అనుకున్నారంట, ఇలాంటి అమ్మాయిని మనం అనిపించిన చచ్చిపోయినా పర్లేదు అనుకుని తెగించి చేశారట, చచ్చారు అలాగే. అంటే వాళ్ళ మనసు మీద ఆ వ్యాధి పనిచేసింది. నీ జీవితంలో మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం ఒకటి ఉంది, దేవుడు దాన్ని తప్పిస్తున్నాడు, అది భద్రత. పగలు రాత్రి నీ మీద అటాక్ జరుగుతుంది, రాత్రి వేళ నిన్ను పాడు చేసే, రాత్రి వేళ కలిగే భయం, ఇవన్నీ మన జీవితం మీద అటాక్ చేస్తున్నాయి. నువ్వు ఇంతవరకు ప్రిజర్వేటివ్గా ఉన్నావంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ప్రొటెక్టివ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. యు అండర్స్టాండ్ దిస్? అర్థమవుతుందా? దేవుడు భద్రపరుస్తున్నాడు, దేవుడు చేతి నీడలో కప్పుతున్నాడు, దేవుడు తన మూటలో నీ జీవాన్ని భద్రపరుస్తున్నాడు, ఎవడును ఎంతమాత్రం నిన్ను తాకకుండా చేస్తున్నాడు. యెషయా గ్రంథం 27:3 ఏమో తెలుసా? యెహోవా అనే నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కడుతున్నాను, ఎవడు ఎంతమాత్రం దాని మీద రాకుండా నేను కాపాడుతున్నాను. సో ఈరోజున దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. ఆయన కను దృష్టి 121:3-4 వచనాల్లో నేను నీ కుడి ప్రక్క నీడగా ఉంటాను, పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి మంచు దెబ్బ వెన్నెల దెబ్బ కానీ నీకు తగలదు, నేను కునుకక నిద్రపోక కాపాడుతున్నాను. చాలామందికి ఈ సత్యం తెలియదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ఒకవేళ చిన్నప్పుడు వచ్చి టైఫాయిడో మలేరియా మనల్ని మింగేస్తే ఇంత ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? సార్ నో. సో ఎన్నోసార్లు బలహీనత, ఎన్నోసార్లు హాస్పిటలైజ్ అయ్యాయి, నాకు తెలుసు మీకు తెలియదు, ఎన్నోసార్లు హాస్పిటలైజ్ అయ్యాడు, ఎన్నోసార్లు అసలు మరణపు అంచులు దాకా ప్రయాణం చేశారు, ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన, ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎన్నోసార్లు సైతాను ఇంకొక రకంగా అటాక్ అయ్యాడు, అటాక్ చేస్తాడు. చాలాసార్లు మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం అంటే మనకు తెలియకుండానే మనం చాలా డీట్రాక్ అయిపోతాం. చాలా మంచి విశ్వాసులే, మంచి భక్తి పరులే, కానీ మరలు గొలపడతారు, డీట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ వైజాగ్లో ఉంది, ఆ మంచి కోటీశ్వరుడు, ఈ కోటీశ్వరుడు కుర్రాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలకి వాళ్ళ అమ్మ ట్యూషన్ ఎలా చెప్పిస్తారో అలాగ బైబిల్ నేర్పించడానికి పాస్టర్ని పెట్టారు ఆ ఇంట్లోనే. బైబిల్ గంట సేపు క్లాసు, ఆ పాస్టర్గా నేనే వెళ్ళాను అన్నమాట అప్పుడు. అలా మొదటి నుంచి బీజాలు వేసుకుని వచ్చిన కుర్రాడు చివరికి చాలా ఎత్తైన అందగాడిగా మారిపోయాడు. అసలు ప్రభాస్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అనుకోండి, అలా తయారయ్యాడు. ఇక అంతే, ఒక వల పడింది, ఆ వల చిక్కున్నాడు.
ఆ వల రోజుకి 1000 విగ్రహాలకు మొక్కే బ్రాహ్మణ అమ్మాయి ప్రేమించింది అబ్బాయిని. ఈ అబ్బాయి ఆ బ్రాహ్మణలో పడ్డాడు. చూడండి ఏమైపోయింది. దేవుడు తన ప్రాజెక్ట్లో వినియోగించుకునే సాధనం కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. దేవుని భద్రతలో నీవు ఉన్నావు. ఆ వ్యక్తి లోకానుసారంగా మారిపోయాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాకు అమ్మాయే కావాలి, లేకపోతే బతకలేనన్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక దేవుడు గీవుడు అంతా వదిలేశాడు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నారు, వెళ్ళారు. ఒకరోజు అమ్మాయి ఉన్న పలంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోయి అలా కొలాప్స్ అయి చచ్చిపోయింది. ఏ కూరని తీసుకెళ్ళారు. చాలా పిల్లలు లేరు, మనవలు లేరు. 50 లక్షలతో పెళ్లి చేశాడు. లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది. ఈ అబ్బాయి చంపేశాడు అన్నారు. ఏంటో తెలియదు, ఇంతవరకు మిస్టరీ. ద లైఫ్ ఎండెడ్ లైక్ దట్ మిజరబ్లీ. ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావంటే దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. మీకు తెలుసలేదు, మీరు చచ్చిపోవాలంటే మీకు AK-47 గన్తో మిమ్మల్ని కాల్చక్కర్లేదు, లేకపోతే ఫ్యాక్షన్ కత్తి తీసుకొచ్చి నరకక్కర్లేదు. మీరు కనుక సింగనగర్ జంక్షన్లో ముక్కు మూసుకోకుండా ఉదయం సాయంత్రం నిలబడితే చచ్చిపోతారు. ఊవా ఊవా ఆ డస్ట్కి, పొల్యూషన్కి, వచ్చిన ప్రతి వాహనం ఏదో వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ అని పీల్చేవంటే ఊపిరితిత్తులు చచ్చిపోయి నిమోనియా వచ్చి చచ్చిపోతాం. నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగితే చచ్చిపోతాం. చెప్పరండి, ఏది పడితే తింటే చచ్చిపోతాం. జంక్ ఫుడ్ అది తింటే ఉప్పు ఎక్కువ వేస్తే చచ్చిపోతావు, ఉప్పు తక్కువ వేస్తే చచ్చిపోతావు. దానికి పెద్ద AK-47 కానీ ఎందుకు? షుగర్ ఎక్కువ వేసి చచ్చిపోతావు, షుగర్ తక్కువ చచ్చిపోతావు. తిండి ఎక్కువ తింటే చచ్చిపోతావు, అరక్క. తిండి తక్కువ తింటే చచ్చిపోతావు, చాలక. మనమంత అల్పజీవులు. దేవుడు భద్రపరుస్తున్నాడు. దేవుని ప్రొటెక్షన్లో నీవు ఉన్నావు. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ అపాన్ యూ మై సిస్టర్. గాడ్ నాట్ ఓన్లీ ఈజ్ హ్యావింగ్ ప్లాన్ ఆన్ యువర్ లైఫ్, He is protecting you from all kinds of evil. మన చుట్టూ ఉన్న వలలు, ఆ రంగుల వలయంలో మనం తప్పిస్తున్నాడు. అలా తప్పించడానికే ఇలాంటి ఫెలోషిప్. మీకు ఎవరో ఒకరిని దేవుడు లేపి మీ గమనాన్ని, మీ ఆలోచనల్ని ప్రక్కతరో పట్టకుండా సరైన పంధాలో ఆలోచించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మీరంతా ఇక్కడ ఉన్నారా? మీకు అర్థమవుతుందా? మీకు చిన్న లాజిక్ చెప్పమంటారా, వద్దంటారా? లాజిక్ చెప్తే కుదరదంటారా? పర్లేదా? సరే. ఆలోచన అనేది లేకుండా ఎవరైనా బతకగలరా? దేవుడు అన్నాడు నరుని హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన చెడ్డదే అన్నాడు. అవునా కదా? అంటే ఆలోచన పుట్టకుండా ఉండలేం, పుడితే గిడితే అది చెడ్డదే. ఊవా ఊవా. ఇప్పుడు ఇలా ఆపండి, ఇక్కడ లాజిక్ ఆలోచించండి. దేవుడు మన ఆలోచనలు చదవగలడా లేదా? Mark 2:9 ప్రకారం మీరు ఎందుకు ఇలాంటి సంగతులు ఆలోచిస్తున్నారు అన్నాడు. వారు హృదయంలో ఆలోచించుకుంది తన ఆత్మలో తెలుసుకున్నాడు. Yohana 2:24 ప్రకారం ఏమన్నాడు? యేసు అందరిని ఎరుగును, ఆయన ఆంతర్యాలని ఎరుగును. కాబట్టి మన అంతరంగంలో జరుగుతున్నవన్నీ ఆయన చూస్తాడు, చదవగలడు, డీకోడ్ చేయగలడు. అక్కడికి అలా ఉంచండి. ఇప్పుడు మత్తయి సువార్త పరద ప్రసంగంలో 5వ అధ్యాయం ఏమన్నాడు? ఏమన్నాడంటే నీవు ఒక వ్యక్తితో వ్యభిచారం చేయక్కర్లేదు, మనసులోనే ఆలోచిస్తే అప్పుడు వ్యభిచారం చేసినట్టే అన్నాడు. ఊవా ఊవా. నరహత్య చేయక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పడం మనం ఎంత డేంజర్లో ఉన్నాము. ఆలోచించకుండా ఉండలేము. ఏదో స్విచ్ ఆపేసినట్టు కాసేపు ఆపుతాం, ఏసీ ఎక్కువైపోతే ఆపేస్తాం, అయిపోయింది. ఎవడైనా మైండ్కి స్విచ్ ఆపాడా? బాబు కాసేపు గంట సేపు దీన్ని రెస్ట్ ఇవ్వంటే
అత్యంత సోమరిపోతు కూడా ఆలోచించడం అనే పని నిరంతరం చేస్తాడట. సోమరిపోతు కూడా మంచం మీద ఆలోచిస్తూనే ఉంటాడు. సోమరిపోతు ఆలోచించడానికి సోమర్థనం లేదు. ఆలోచన ఏదో ఊహల మేళ కట్టుకుంటాడు మంచం మీద. ఉతక మీద తలుపు తిరుగును, మంచం మీద సోమరిపోతు తిరుగుతాడు. కాబట్టి ఆలోచన చేయకుండా ఉండలేము. ప్రతి ఆలోచన చెడ్డదే, ప్రతి ఆలోచన దేవుడు చూస్తాడు. ఆలోచిస్తేనే పాపంగా పరిణిస్తాడు. అలాంటప్పుడు మన గతి ఏంటి? ఆలోచించకుండా ఉండలేము. ఆలోచించిన పాప ఆలోచనలే, దాన్ని బట్టి తీర్చిస్తే నరకమే. అందుకనే మీ ఆలోచనలు దేవుని వైపు మళ్లించడానికి ఇలాంటి గ్రూపులు పనిచేస్తాయి. అంటే మీకు ఈ లాజిక్ ఏంటంటే, మీ ఆలోచన వ్యవస్థ అనేది ఫుల్గా ఎంగేజ్ అయిపోతే ఇంకో పని మీద, దానికి ఖాళీ ఉండదు ఇంకో దుష్టాలోచన చేయడానికి. అరియుత్మి అర్థమవుతుందా? అందుకే దావీదు అంటాడు, దినమెల్లా నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాను. హిజ్ మైండ్ ఇస్ ఆక్యుపైడ్ విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్. అందుకని ఆయన ఆలోచనలో చెడు దేవుడు చూడలేకపోయాడు. అరియుత్మి అందుకే 17వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, 3వ వచనంలో, రాత్రివేళ నువ్వు నన్ను పరిశీలించావు, రాత్రివేళ పరిశీలించావు, పరిశోధించావు, పరీక్షించావు, పరిశోధించావు, అయినా కూడా నాలో ఏ తప్పు నీకు కనబడలేదు, ఏ దురాభిప్రాయం దురాలోచన కూడా నీకు కనరాలేదు. సంబడి రీడ్ దట్. మీరు చాలా చాలా రిలాక్స్గా ఉన్నారు కదా, మీకు కొద్ది పని చెప్తే బాగుంటుంది. చదవండి అదేనా, 17వ కీర్తన 2వ వచనం, 3వ వచనం చదువు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించదివి, నన్ను పరిశోధించదివి, నీకు ఏ దురాలోచన. చూడండి, దుష్ట క్రియ కాదు, దుర ఆలోచన కూడా కనబడలేదట. అంటే దావీదు కూడా ఆలోచిస్తాడు, ఆలోచించకుండా ఉండలేడు. దావీదు కూడా ప్రకృతి సంబంధంగా చెడ్డ ఆలోచనలు రావాలి వయసును బట్టి. అయినా దావీదు ఆలోచనలో చెడుతనం దేవుడు చూడలేకపోయాడు. అంటే ఏం జరిగింది? దావీదుకి దేవుని గురించిన ఆలోచనలు రోజు పొంగి పొరలుతున్నాయి హృదయంలో. సో వెన్ యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్, సర్టెన్లీ సాటన్ వోంట్ డూ ఎనీథింగ్, ఎనీ హార్మ్. ఈ కెనాట్, ఈ కుడ్ నాట్ ఎంటర్ యువర్ టెరిటరీ. అంటే మైండ్కి పని లేకుండా ఖాళీ ఉంటే ఏమొస్తుంది? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. చాలామంది వెళ్ళి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటి, డ్రెస్సులు ఏంటి కొత్తగా వచ్చాయి, ఆ సైట్లోకి వెళ్తారు. షూస్ ఎక్కడ ఉన్నాయి, గాగుల్స్ ఎక్కడ ఉన్నాయి, బెల్ట్లు ఎక్కడ ఉన్నాయి, వాలెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా చూసి ఉదాహరణ ఒకటి ఉదాహరణ ఒకటి ఉదాహరణ అందులోంచి అందులో అందులోంచి అందులో అందులోంచి అందులో అక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకు? మీ మైండ్కి ఇది ఈ పని లేదు, ఏ పని లేదు, దేవుడి గురించి ఆలోచించాలనే పని లేదు. అలాంటి ఆలోచించాలనే పనిలో నుంచే పాటలు రాయడం అనే ప్రక్రియ వస్తుంది. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ధోని బాబు పాడుతున్నాడు, పుస్తకం చూసి పాడుతున్నాడా చెప్పండి. మీరు పుస్తకం చూడకుండా ఎలా పాడుతున్నాడు చెప్పండి. మీరు పుస్తకం చూడకుండా పాడతారా? మూడు చరణాలు ఫోన్ తీసి ఇలా ఇలా పాపంగా చూస్తున్నారండి. టోనీ బాబు మెదడు నిండా ఆ ఆలోచనలు ఉన్నప్పుడు అతను పుస్తకం చూడగలదు. సో ఈ విధంగా మనం అభ్యాసం చేయొచ్చు, ఏమంటారు? కాబట్టి దేవుడు దావీదు అంటాడు, నువ్వు నన్ను దర్శించావు, నువ్వు నన్ను పరీక్షించావు, నువ్వు నన్ను పరిశోధించావు. మూడు విషయాలు. దర్శించడం అంటే సడన్ విజిట్, పరీక్షించడం అంటే కీన్ అబ్జర్వేషన్, పరిశోధించడం అంటే ఒక అవకాశం ఇచ్చి చూడడం. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఈ మూడు టెస్ట్లో మొదటి టెస్ట్కే మనం ఓడిపోతాం, కుప్పలో కూలిపోతాం. మీరు చెప్పండి, సడన్గా చెప్పకుండా పాస్టర్ ఇంటికి వచ్చి అనుకో చెప్పి రాస్తుందన్న, ఫోన్ రా, ఫోన్ చేస్తుంది కదా అంటుంటాం మనం. ఎందుకు? చాలా సర్దుబాట్లు ఉన్నాయి కదా మరి.
మంచం మీద ఉన్న స్వాతి సఫర్వారి పత్రం మూయాలా చాలా టెక్నిక్గా అనే ఎప్పుడైనా ఇది ఇలా మూసేస్తుండో లోపల తోసేయాలి కింద ఉన్న అది పైన ఉన్న ఏది బాహుబలి 2 క్యాసెట్ లోపల తోయాలి యేసన్ గారి స్వరాలు బయటికి లాగాలి చాలా సర్దుబాట్లు ఉంటాయండి కోపం చదువుతున్నారండి దర్శించడం మొదటిసారే మనం కూలిపోతాం సరే సడన్గా వస్తే పోనీ దర్శించినప్పుడు ఏదో దొరకకుండా ఇప్పుడు చూడండి యవనస్తులు ఇలాంటి కుర్రలు రూముల్లో ఉంటారు కదా ఆ రూముల్లో ఉండి చదువుకుంటారు కదా ఎక్కడి నుంచో అమ్మా నాన్న వదిలేసి ఆ ఇంటికి కానీ సడన్గా దేవరాజు గారు వచ్చారనుకోండి చెప్పకుండా ఎన్ని పోస్టర్లు మార్చాలి అడుగుతుడు మీరు వస్తున్నా అని చెప్తే మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసేసి వాకింగ్ పెడతారనమాట ఈ ఇంటికి క్రీస్తే అధిపతిని పెడతారు ముందు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మారుతారనుకోండి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు లోపల ఉండే ఉండి చెప్పలేము బ్యాచిలర్స్ రూమ్లో ఊమా ఊమా సడన్ విసిస్తూనే చాలామంది చచ్చిపోతున్నారు కుప్పకూలిపోతున్నారు పోనీ ఒకటి పాస్ అయితే రెండోది ఉంది రెండోదేంటి పరిశీలించడం అంటే పరిశీలించడం అంటే కాసేపు అక్కడ నిలబడి అబ్జర్వ్ చేయడం ఒక్కొక్కరు సిగరెట్ తాగేస్తాడు పో పో అని సాగు కూడా వచ్చాడు అటు ఇటు చూసి సిగరెట్ని జోబులు తోస్తాడు కాసేపు మేనేజ్ చేద్దామని ఈ పాస్టర్ వెళ్ళిపోతాడు ఆహా ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు అనుకున్నాడు ఈయన అక్కడ ఏంటి సంగతి రాజా ఏంటి విషయం అంటున్నాడు కాసేపటికి వెళ్ళిగా పొగ బయటకు వస్తుంది కాలిపోతుంది అంటే పరిశీలన చేస్తే దొంగ దొరికిపోతాడు ఇప్పుడు ఉన్నట్టుండి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ సడన్గా ఇచ్చేమని అనుకోండి ఎంతమంది ఇస్తారు అన్ని ఫైల్స్ ఓపెన్ చేసి సీక్రెట్ లాక్స్ తీసేసి జిప్ ఫైల్స్ ఓపెన్ చేసామంటే వన్ మినిట్ చిన్న కాల్ వచ్చింది బయటికి వెళ్ళి ఏవో ఒకటి రెండు కట్ చేసి అప్పుడు రావాలి మనం సీక్రెట్స్ నాకు తెలుసు అంటున్నారా చూస్తున్నాం కదా మరి చూడలేదేంటి సో సంగతి ఏంటంటే పరిశీలనగా చూస్తే చాలామంది రెండవ పరీక్షలో పోతారు ఇక మూడోదేంటి పరిశోధిస్తే అంటే ఒక అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది అయ్యగారి పని అంటే ఛాన్స్ దొరకే అందరూ దొరలట ఛాన్స్ దొరికితే అందరూ దొంగలనట ఏమంటారు దొరికితే మరి దొంగే మరి అవకాశం దొరకగాని ఇప్పుడు నా జీవితంలో ఒక్కసారి కూడా లంచం తీసుకోలేదని కుర్రాడు అన్నాడు అనుకోండి అదేమన్నా అది అందరూ చూసి చెప్పలు కొడతారు ఎందుకు నీకు లంచం ఇవ్వడం ఇచ్చాడా అని అడిగితే ఎవరు ఇవ్వలేదండి ఇవ్వకపోతే ఏం తీసుకుంటాను ఇంతవరకు లంచం ఇవ్వడానికి లంచం ఎవరిని ఇచ్చారా లంచం ఎవరు నీకు ఆఫర్ చేయకుండా నువ్వు తీసుకోలేదని చెప్తే దానివల్ల గొప్పతనే ఉంది రోజు పెట్టెలతో లంచం తీసుకొచ్చి పెడుతుంటే దాన్ని రిజెక్ట్ చేస్తే కదా ఇప్పుడు మీరు యవనస్తులు కాబట్టి యవన భాషలో మాట్లాడతాను ఒక నల్లగా తారు డ్రమ్ము లాంటి అమ్మాయి 3-4 పళ్ళు ఎత్తుగా ఉండి ఒక కన్ను గుడ్డు కన్ను ఉండి ఐ లవ్ యూ అన్నదనుకో ఉదాహరణ మీరేమంటారు తెలుసా ఏమనుకుంటున్నావు దేవుని పెట్టిని దేవుని పరిశుద్ధి కోరుతున్నాడు నేను హోలీ జాగ్రత్త అలాంటి మాట అనొద్దు అని అనగలం ఈజీగా ఒకవేళ అదే అమ్మాయి 7 అంతలు అగ్ని పెంచినట్టుగా శోధన పెంచి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వచ్చిందనుకో అప్పుడు కొద్దిగా ఆలోచిస్తాం దేవుడి నా ప్రార్థన అలగించేలా పంపించాడంటావా కొప్ప తీసి ఏమంటారు పరిశోధన అంటే అదే 10 రూపాయలు లంచం ఇస్తానమ్మా కొద్దిగా సంతకం పెట్టి ఏమంటామా ఏంటండి లంచం గురించి తీసుకుంటాం క్రైస్తవులవి అంటావు ఆ 10 కాస్త పెంచి 10 లక్షలు చేస్తే నాకు ఇదంతా మాకు నచ్చదు అనుకోండి కానీ మీ బాధ మీ ప్రాబ్లం బట్టి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాం అంటే పరిశోధనలో ఎంతమంది గిలగిల కొట్టుకుంటారు ఆలోచన వ్యవస్థని పాడు చేసే సైతాన్ ఉంటగా ఆలోచన వ్యవస్థను బాగు చేసే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలా లేపుతున్నారు యవనస్తులు వి నీడ్ టు అప్రిషియేట్ దామ్ చెప్పకూడదమ్మా మీ అటెన్షన్ని
డైవర్ట్ చేసే సైతాను చేతుల్లోంచి ఈ గ్రూప్లోకి రండి, డిస్కస్ చేయండి, క్వశ్చన్స్ రేజ్ చేయండి. అన్న నేను ఎందుకు చాలా ఉదయం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను, నా హృదయం బాగలేదు, నేను టెంప్ట్ అవుతున్నాను, వాట్ షుడ్ ఐ డూ అని చెప్పి అడగడానికి, మరి దావీదు పాపం చేశాడు కదా, దావీదు బస్సుబోత పాపం చేశాడు, నేను కూడా అప్పుడప్పుడు పాపం చేయొచ్చా అని అడగడానికి, హద్దులు లేని పరిమితులు లేని ప్రతి క్వశ్చన్ వేయడానికి ఒక వేదిక. సినిమాలు చూస్తే తప్పేంటన్నా, ఇదని ఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దర్ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ డెలిబరేట్లీ ఎక్స్ప్రెస్ దట్. మీరంతా నాతో ఉన్నారా? అప్పుడేమవుతుంది, మీ ఆలోచన అంతా కూడా ఈ వాక్యం చుట్టూ, బైబిల్ చుట్టూ, పరిశుద్ధ తలంపుల చుట్టూ తిరిగేలా ఉంటుంది. డిస్కషన్ కొనసాగుతుంది, డౌట్స్ పెరుగుతుంటాయి, డౌట్స్ క్లియర్ అవుతుంటాయి. గ్రూప్లో ఇంకొకరు వస్తారు, అన్నా నాకు కూడా ఈ డౌట్ ఉందంటారు, అన్నా మీరు చెప్పినట్టు నేను ఒక మాట జోడించాలా అంటారు. చూడండి, కీర్తన గ్రంథంలో 36 ఇలా ఉంది, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఇలా ఉన్నాడు, ఆత్మ ఇలాంటి అవకాశం ఇస్తాడు, ఇలాంటి ప్రయోజనం అని మనం అన్ని చెప్పుకొని చివరికి ఆ వ్యక్తిని ఏం చేస్తాం? ఆ పాపపు వలయంలోంచి క్రీస్తు ప్రపంచంలోనికి తీసుకురాగలుగుతాం. సో దేవుడు ఒక వ్యక్తి మీద ప్రణాళిక ఉంచినప్పుడు ఆ వ్యక్తిని భద్రపరుస్తూ వస్తాడు. అలాగే ఆయన అన్ని అపాయాల నుంచి తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, మిమ్మల్ని కూడా తయారు చేస్తున్నాడు. అలా మూడోది ఏం చెప్పండి? ప్లాన్ అయిపోయింది, ప్రొటెక్షన్ అయిపోయింది, మూడోదండి ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే సిద్ధపరచడం. మీకు చెప్పాను కదా ఇందాక, మోషేను 120 సంవత్సరాలు ఆయన వయసును 3 భాగాలు చేస్తే 40 ప్లస్ 40 ప్లస్ 40. అప్పుడేమైంది? ఒకటేమో మొదటి 40 ఇయర్స్ వరల్డ్లీ విజ్డమ్, ఐగుప్తులో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకున్నాడు, నాగరికత. సెకండ్ 40 ఇయర్స్ ఏమో విల్డర్లీ విజ్డమ్, అంటే అరణ్యంలో ఉండే జ్ఞానం నేర్చుకున్నాడు. ఈ రెండు అవసరమే. ఎందుకు? భవిష్యత్తులో ప్రాజెక్ట్. ఇప్పుడు ఇందాక మా అబ్బాయి చెప్పాడు, ఎలాంటి వాళ్ళు తగిలింటారో ధీటుగా వారు జయించుకుని వచ్చి ఇంకా ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది చెప్పడంలో, ఈ అరణ్యం లాంటి పరిచర్య, ఈ సిటీ లాంటి పరిచర్య రెండు వస్తే అటు క్లాస్ పీపుల్కి, ఇటు మాస్ పీపుల్కి, అటు హైలీ ఎడ్యుకేటెడ్కి, ఇటు చదువులేని వాళ్ళకి కావాల్సిన తర్ఫీదు ఎవరిచ్చారు? మోషేకి చెప్పరేంటండి? ఇప్పుడు ఈయన 7 లాంగ్ ఇయర్స్ మీ అందరికీ దూరం అయిపోయి, తల్లికి తండ్రికి దూరం అయిపోయి, గోరుమూత్రులకు దూరం అయిపోయి, ఒక సెమినరీకి వెళ్ళి కోయంబత్తూరులో అరాకొర వసతుల దగ్గర ఎంతో త్యాగం చేసి ఈరోజు మీ అందరికీ ఆన్సర్స్ చెప్పడానికి ముందు ప్రిపేర్ అయ్యాడు. గాడ్ హ్యాస్ అలౌడ్ హిమ్ టు లర్న్ ద థింగ్స్ ఇన్ ద కాలేజ్, ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి. ఎలాగ ఈ వాక్యం నుంచి సత్యాలు బయట తీయాలి, ఎలా నిష్ణాతుడు అవడం అంటారు, నిష్ణాతుడయ్యాను, నిపుణత. అంతేకాదు, అక్కడ కాలేజీలోనే కాకుండా ఇక్కడికి వచ్చి అనేకుల మధ్యలో ఈ జనారణ్యంలో తగిన తర్ఫీదు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. మీరంతా ఇక్కడ ఉన్నారా? దేవుడు మనకి తర్ఫీదు ఇస్తాడు, అన్ని రకాల తర్ఫీదు ఇస్తాడు. అంటాడు దేవుడు, నా నిమిత్తం నేనే నిన్ను అలా మెరుగుపరిచి నా అంబుల పొదిలో దాచాను అంటాడు. ఒకరోజు నిన్ను ప్రయోగించడానికి ఆయన నీకు షార్ప్నెస్ ఇస్తాడు. ఒకరోజు నిన్ను లోకానికి పరిచయం చేయడానికి ముందు నిన్ను సిద్ధం చేస్తాడు. ఇబ్బందులు కొలిమిలో పరీక్షించానంటాడు. దేవుడు పరీక్షిస్తాడు, నేర్పిస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. యిర్మీయాని రకరకాల విధాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. కుమ్మరి ఇంటికి వెళ్ళన్నాడు, ఆ సారి మీద కుండ చేస్తున్న కుమ్మరిని చూడన్నాడు. ఆ కుమ్మరి కొండ విడిపోతే మళ్ళీ ఓపిగ్గా దాన్ని చేస్తుంటే అప్పుడు చెప్పాడు పాఠం, ఇలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ప్రపంచమంతా ఆయన యూనివర్సిటీ, ప్రపంచంలో ప్రతి సంఘటన మీకు పాఠం. దేవునికి స్తోత్రం కలుగునాక. యేసు ప్రభు అన్నాడు మత్తయి 11:29, ఏమన్నాడు?
నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని, మీరు నా యొద్ద నేర్చుకోనండి అన్నాడు. హీ హిమ్సెల్ఫ్ హాస్ బికమ్ ఎ ప్రొఫెసర్ ఫర్ అస్. ఆ కాలేజీలో ఉన్న సబ్జెక్టులు భూమి మీద ఏ కాలేజీలో దొరకవు. ఏ బైబిల్ కాలేజీలో 7 సంవత్సరాలు చదివిన కాలేజ్ ఉంది కదా, అక్కడ సాత్వికం దీన మనసు సబ్జెక్టులు ఉన్నాయా? లేవు. అది ఎక్కడ దొరకవు. దేవుడు అక్కడేమో అన్ని సబ్జెక్టులు చెప్పి బయటకు వచ్చిన తర్వాత సాత్వికం దీన మనసు సబ్జెక్ట్ నేర్పారు. ఎంత అన్నారా? సో దేవుడు నేర్పే సబ్జెక్టులు దేవుడు నేర్పుతుంటాడు. దేవునికి లోకమే ఒక పాఠశాల, అది క్లాస్ రూమ్ కాదు, అది 24/7, అది ఏదో 10/10 రూమ్ కాదు, అది మొత్తం అంతా కానుకలు వేసే విధురా దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ 2 కానుకలు వేసింది, 2 కాసులు. అప్పుడు చూపించాడు, ఏ కమ్ హియర్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎ లెసన్ టు యూ అన్నాడు. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎలాగో తెలుసా ఈక్వేషన్? ఇది వాళ్ళు ఉన్న దాంట్లో చేశారు కొద్దిగా, ఈమె లేని దాంట్లో చేసింది అంతా. కాబట్టి ఈ ప్రోరాటలో చూస్తే ఈమె జీవనం అంతా వేసింది, కాబట్టి ఆమె వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ అని చెప్పాడు శిష్యులకి. అర్థమైందా? తన దృష్టికి తానే గొప్పవాడుగా అనుకున్న నీతి మంతుల దగ్గరికి వెళ్ళి వారి దేవాలయంలో, దేవా నేను చోరులైనా అన్యాసులైనా దొంగలు అయినా ఆఖరికి సుంకర్లైనా ఉన్నందుకు వందనాలు, రావడానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడిలో దశంభాగం ఇచ్చేస్తానని అనుకుంటున్నావేంటో అని చెప్పుకుంటుంటే వెనకతలో ఒకడు కన్నులెత్తడానికి ధైర్యించాలని గుండె బాదుకుంటూ, దేవా పాపి నేను నన్ను కరుణించు అనగానే, హే కమ్ హియర్, ఇక్కడ ఒక బ్లెస్సింగ్ చెప్తాను మీకు, హెచ్చించువాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సో దశల వారీగా అడుగడుగున ఈ హంగులు ఆర్భాటాలు పై ఆర్భాటాలు కాకుండా దీనత్వం ఎంత ముఖ్యమో, ఎంత సాత్వికం ఎంత ముఖ్యమో దేవుడు నేర్పుతూ వచ్చాడు. మీరంతా ఎక్కడ ఉన్నారా? ఇట్స్ ఎ ప్రాసెస్. ఎక్విపింగ్ సైన్స్ అనేది ప్రాసెస్, అది ఇంకా జరుగుతుంది, దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాగ దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు మనందరినీ మానసికంగా సిద్ధపడి. మీకు విషయం చెప్తాను, దేవరాజ్ కనుక ఒకవేళ ఈ మినిస్ట్రీలో లేకుండా ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఒక అడ్మిన్గా HOD గా తనకున్న స్కిల్స్ బట్టి లీడ్ చేయమని అడిగితే తనకి కనీసం ఒక 70-80 వేలు జీతం ఇస్తారు. చెప్పండి, తనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి. అయితే అవన్నీ నాకు అక్కర్లేదని చెప్పి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎలా కనపరుస్తున్నారో నాకు తెలియదు. ట్రూఫ్ అండ్ వర్షిప్లో ఎంత కానుక వస్తుందో తెలియదు, ఎంతమంది దశంభవిస్తారో తెలియదు, అసలు వాళ్ళకున్న చర్చిలో ఏమి ఏ సదుపాయాలనో తెలియదు, ఎంత ఆదాయం వస్తుందో తెలియదు, నాకు తెలియదు, మీకు కూడా తెలుసో తెలియదు. అసలు మీకు తెలుసుకోవాలి, యాక్చువల్గా నిజంగా ఇంత మినిస్ట్రీకి ఇది సరిపోతుందా లేదా అని మీరు అనుకోవాలి, గ్రహించాలి, తెలియాలి, చర్చిలో ఉన్న నీడ్ ఏంటో చూడగలగాలి. హన్నా అనే సహోదరి ఒకరోజు మినిస్ట్రీలో ఉన్న నీడ్ చూసింది, మినిస్ట్రీలో పరిచర్య చేసే పరిచారకులు లేరు, నాకు కానీ కొడుకు ఇస్తే నేను ఇచ్చేస్తానని చెప్పి అనుకుంది కాబట్టి ఆమెకు దేవుడు. సో మినిస్ట్రీలో నీడ్ చూడగలగాలి. ఇప్పుడు ఆయనకి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తెలీదు, అయినా కూడా అలాంటి లోక సంబంధం జాబ్కి వెళ్ళకుండా మనతో ఉన్నాడంటే దేవుడు తన మీకోసం ఎలా సెపరేట్ చేశాడు చూడండి. మీరంతా ఇక్కడ ఉన్నారా? దేవుడు మీ కొరకు ఆ విధమైన ప్రేరేపణ, రేపడం అంటారు, రేపుటకు ఆరంభించెను అని మాట ఉంటుంది మొదటి సమయంలో, సారీ న్యాయాధిపతులలో సంసోను గురించి, దేవుని ఆత్మ సంసోనును రేపుటకు మొదలుపెట్టెను. కొందరు హృదయాల్లోనే పరిచర్య చేయాలి అనే భారం ఉంటుంది, యవనస్తులు పాడైపోతున్నారని బాగు చేయాలనే భారం ఉంటుంది. అలా రేపడం ప్రారంభించిన వాళ్ళే వాళ్ళ స్వంత లాభాన్ని పక్కన పెట్టి, స్వయాన్ని పక్కన పెట్టి, డబ్బులు పక్కన పెట్టి మనుషుల కోసం బతుకుతాను, మనుషుల కోసం చచ్చిపోతానని బయటకు వస్తారు. చెప్పకూడదామా? దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద ప్రొటెక్షన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ అస్. ఆయన ప్రిపేర్ చేసి మన కోసం సిద్ధపరిచాడు. అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా నాకు యాక్చువల్గా గంట అన్నారు, గంట అయింది, ఇంకొక 3 నిమిషాల్లో ముగిస్తాను. తర్వాత ఏంటి? ప్రావిజన్. ఇప్పుడు ప్రిపేర్ చేయడమే కాదు, ప్రావిజన్ ఇస్తాడంటే ఏమేం కావాలో అన్ని దేవుడు సమకూరుస్తాడు పరిచర్య కోసం. ఇప్పుడు చూడండి, నేను
ఎదురుగా ఉన్న వీడియో క్యామ్ చూశాను, అక్కడున్న బాక్స్ చూశాను, ఇక్కడ ఉన్న ఇది చూశాను, ప్రొజెక్ట్ చూశాను, ఇక్కడ ఉన్న కార్కు చూశాను, అక్కడ అది చూశాను, అక్కడ ప్యాడ్ చూశాను, ప్యాడ్ వాయించే కుర్రాన్ని చూశాను, పిలవగానే వచ్చేసేవాళ్ళు. ఇదంతా ఏంటి? ఈ ఈ దేవుడు ఇచ్చిన ఆ ప్రావిజన్, దేవుడు ఇస్తాడు సదుపాయాలు. నువ్వు చేయాలనుకున్నప్పుడు నీకేం కావాలో అన్నీ ఇస్తుంటాడు. మోసే చేతికి ఒక కర్ర ఇచ్చాడు, డోంట్ వరీ, ఐఎమ్ ప్రొవైడింగ్ ది స్టిక్ టు యూ అంటాడు. ఇదేం చేసుకుంటారంటే దీనిలోనే అంత మజా చూడు వెళ్ళి అన్నాడు. ఆయన కర్ర పట్టుకుంటే చాలు, అన్నీ అందరూ వణికిపోయారు. ఆ నువ్వు కర్రెత్తుద్దు మోసే, కర్రెత్తుద్దు, నో కర్రెత్తుద్దు అని అన్నారు ఒకరోజు వచ్చేసరికి. ఇది ఐగుప్తులు దడపడిపోయింది, అవునా కదా? కర్ర ఏముందో అనుకుంటే కర్ర చాలు, దేవుడు ఒకటి ఇస్తే చాలు నీకు. దేవుడు నీకు ప్రొవిజన్ ఇస్తాడు, దేవుడు కొంతమంది లేపుతాడు. బైబిల్ 91వ కీర్తనలో 11వ వచనం ఏమో తెలుసా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వారు నీ 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 పాదాలకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఈ మాట కేవలం ఏదో పడిపోతుంటే ఎత్తి పట్టుకుంటారు అనుకుంటారేమో, కాదు కాదు, నీ యాత్రలో నీ పాదానికి రాయి తగలకుండా వాళ్ళని ఆనర్ చేస్తూ. ఇప్పుడు చూసారా అందరూ, మా నేను దేవరాజు గారి శిష్యురాలని, శిష్యుణ్ణి, దేవరాజు గారు మా గురుగారు, దేవరాజు గారి శిష్యురాలని, దేవరాజు గారు నాకు నేర్పించారు చెప్పారా? మీరందరూ ఆయన ఎత్తి పట్టుకుంటా అనమాట. కొంతమంది వదిలేతారండి, అయ్యో ఎంత పొరపాటు చేసాం అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఏమన్నా ఇందాక నేను ఒక మాట చెప్తే చాలు తమ్ముడు చేసేస్తాడా అన్నారా? అదే ఎత్తి పట్టుకోవడం, అంటే ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయడం అది. అర్థమైందా? ఘనపరచడం. దేవుడు అలా ఇస్తాడు అభిషేకం. అందుకే 89వ కీర్తన మీ తర్వాత చూస్తే, నేను అభిషేకించిన వాడిని నేను తోడుగా ఉన్నాను, ఆ వ్యక్తిని ఎవరు ముట్టకుండా కాపాడుతున్నాను, ఆ వ్యక్తి చెప్పే మాటలు అందరూ వినేలా చేస్తున్నాను. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడ కాపాడుతున్నాడు. నేను ఇందాక దారిలో వస్తున్నప్పుడు దారిలో వెస్లీ ఏం చేస్తున్నాడు ఏంటి అని అడిగాను. నా వెస్లీ బిజీగా ఉన్నాడు, పూణేలో ఉన్నాడు. అంతేనైనా సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎలా ఉంటుంది, అసలు అసలు నిద్ర ఉండదు, భోజనం ఉండదు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, ఎంత టెన్షనో, నిజంగా కాలు చేతులతో ఎంత కష్టం చేయొచ్చు కానీ మైండ్తో చేయడం చాలా స్ట్రెస్ అన్నయా అని అంటుంటే నిజమే కదా అనుకున్నాను. అంటే అంత జీతాలు అంత ఇస్తూ అక్కడక్కడ తిప్పే కంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మనం మనకు నచ్చిన ప్రొఫెషన్లో మనం ఉండేలా చేసి మనల్ని పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగక, దేవుడు అంత గొప్పవాడు, అవునే కదా? మీకు 150,000 రూపాయలు శాలరీ వస్తే రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? 15 సార్లు చేస్తారా? 150 రూపాయలు కూలీ 9 సార్లు చేస్తారా? మరి అంతే కదా, 150 రూపాయలు కూలీ చేయాలి కదా. కానీ దేవుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడనమాట. మీరంతా ఇక్కడ ఉన్నారా? కాబట్టి దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, అలా నిలబడి ఒకసారి నన్ను నిలబడినా, సారీ ఏమనుకోద్దు, పైన ఉన్న కోడ్ చూడండి, కింద ఉన్న షర్ట్ చూడండి, కింద ఉన్న ప్యాంట్ చూడండి, ఇవన్నీ ఎవరు ఎవరు ప్రొవైడ్ చేశారు? అంటే అడ్మిన్ ఫౌండర్ ఎలా ఉండాలో అలా ఉండాలంటే ఎవరు ఇస్తారు అవన్నీ? ఆ దర్జా హుందాతనం, ఆ కింద షూ, అవన్నీ ఏంటి? గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ డూయింగ్ ఎనీ జాబ్ టు దిస్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ బికమ్ ఏ ఎంప్లాయీ, ఎంప్లాయర్ టు దేవరాజ్. అర్థమైందా? అది ప్రొవిజన్. మీ అందరూ ఆయన ప్రొవిజన్. మీరు ఇచ్చే వస్తువులు కానుకలు ప్రొవిజన్, ఈ వస్తువులన్నీ ప్రొవిజన్, ప్రకృతి ప్రొవిజన్. ఓకే, అయిపోయింది. ఐ థింక్ టైమ్ ఇస్ అప్ ఇట్ సీమ్స్. లేచినట్టున్నారా? ఓకే ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్ డౌన్. అయినా కూడా అయిపోయింది కదా, 5వ పీక్ వచ్చాం కదా. ఏం చెప్పండి, ఏదో గుర్తురాదు, ప్రాజెక్ట్. ఇవన్నీ ఇచ్చిందట దేవుడు ప్రాజెక్ట్ ఇస్తాడు. ఇవన్నీ చేసిన మోసే అన్నాడు, కాగా నువ్వు లెమ్ము, నిన్ను పంపిస్తున్నాను, నువ్వు ఈ మిషన్ నీకుంది, నువ్వు వారిని విడిపించాలి ఏ చెప్పు నుంచి. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత మోసేని ఆ ప్రాజెక్ట్లో వాడుకున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత దేవరాజుని ఈ ప్రాజెక్ట్లో వాడుకుంటున్నాడు. ఐగుప్తులో నుంచి బయటికి వారిని తప్పించినట్టు ఎంతోమంది యవనస్తులు పాపం నుంచి బయటికి తీసుకురావాలి. సో దెర్ ఇస్ అ గ్రేట్ మిషన్. ప్రతి ఒక్కరికి ఈ మిషన్ ఉంది, మీకు కూడా ఒక మిషన్ ఉంది, మీ మీద కూడా ఆయన ప్రణాళిక ఉంది. మిమ్మల్ని కూడా ఇంతవరకు భద్రపరిచాడు, మిమ్మల్ని కూడా పోషించాడు,
మీకు కూడా కావాల్సిన ప్రిపరేషన్ ఇక్కడ ఇస్తున్నాడు. ఎక్కడ? దేవరాజు గారు కాలేజ్ ద్వారా, ఈ కాలేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా. ఈ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మీరేం చేయాలి? ప్రభు ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి ఇష్టపడాలి. అప్పుడు మీకు ప్రావిజన్ ఇస్తాడు. మీరు ప్రాజెక్ట్లోకి వెంటారు. ఆ ప్రాజెక్ట్లో మీరు కొంత నలుగురిని సంపాదించినా, 10 మంది సంపాదించినా దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినాక ఆయన ఛాలెంజింగ్ యూ. ఊరికే నేర్చుకుని ఎంతసేపు ఇక నేర్చుకునే వారికి ఉండకుండా నేర్చుకున్న వాటిని మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో వాడుకోవాలి, వినియోగించాలి. దానికోసం దేవుడు ప్రొజెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్లోని మనల్ని ప్రొజెక్షన్ ఇస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, నిర్గమయ్యాడు 1 అంటాడు, మోషే ఏమో భయపడుతున్నాడు, నేనా నన్ను నమ్మరు అంటుంటే దేవుడు అన్నాడు, నిన్ను ఫరోకి దేవుడులాగా ప్రొజెక్ట్ చేస్తానన్నాడు. ఫరోకి దేవుడులాగా, నువ్వు ఆశామాసి కుర్రాడు కదా బాయ్, నువ్వు అనుకుంటున్నావు ఇలాగా, కానీ నేను ఫరోకి నిన్ను దేవుడుగా, నువ్వు వస్తే చాలు దేవుడు వచ్చినట్టుగా ఫరో లాంటి రాజు చేసేలా చేస్తాను. గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ హిమ్ అప్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దేవరాజ్ సార్ అంటే గడ్డాలు మిసలు పెరిగిపోయి మీరు ఆ కుర్రడేమో నిన్నగాక మొన్న పెళ్ళయింది చెప్తున్నాను ఉదాహరణ. అంటే ప్రొజెక్షన్ అంటారు దీన్ని. దేవుడు హెచ్చిస్తాడు అలాగా, ఆ స్థాయిలో పెడతాడు, గనులతో కూర్చోబెడతాడు. మీరంతా ఇక్కడ ఉన్నారా? దేవుడు ప్రొజెక్ట్ చేస్తాడు. ఎంతమందిని అబ్రాహం చూడండి, అబ్రాహం 23 అధ్యాయ గణులు మీరు అన్ని మీరు చూడలేదు, మీకు కూడా ఓపిక లేదు, నేను కూడా ఎక్కువ టైం ఓపెన్ చేసి అర్థం చేయట్లేదు. ఏమంటాడు, నువ్వు మీరు మా మధ్య హేతు కుమారులు అంటారు, నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా. అంటే గాడ్ హ్యాస్ ప్రొజెక్టెడ్ హిమ్ జస్ట్ లైక్ ఎ కింగ్ బిఫోర్ ద జెంటైల్ వరల్డ్. అర్థమవుతుందా? నిన్ను నేను మహారాజులా చేశాను. అలా దేవుడు తన దాసుల్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రొజెక్షన్ని బట్టి ఆ దేవుని ప్రొజెక్ట్లో వాళ్ళకి ఈజీ వేణిస్తున్నాడు, మార్గం సరళం చేస్తున్నాడు. వాస్తవంగా పిక్చర్ మీద స్క్రీన్ మీద కనిపించేది వీళ్ళే, కానీ వెనక యుద్ధం చేసేది ఎవరు చెప్పరేంటండి? లెట్ మీ కంప్లీట్ బై గివింగ్ దిస్ థాట్ టు యూ. మీరు చూడండి, మొదటి సమయంలో 17 దావీదు గొల్యాతును చంపడం ఉంటుంది, అవునా? ఇందాక దేవరాజు గారు అన్నారు, నేను ఇక్కడి నుంచి మంచిదన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఆ ఆధిక్యత ఇచ్చాడు, ఇక్కడ ఉంటే మీకు కనిపించింది కదా నన్ను కప్పేస్తాను. ఇప్పుడు దావీదు కూడా అలాగే కనిపించాడు ఎవరికి? గొల్యాతుకి. ఏమన్నాడు? ఏం కర్ర తీసుకుని వస్తున్నావు, ఏంటి సంగతి, కుక్కనా అన్నాడు. దావీదు వడుసల్లో రాయి తీసుకుని గిరాగిరా దిప్పి కొట్టాడు, అంత ఎత్తున చచ్చిపోయాడట. అది మనకు తెలిసింది కదే. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా మీరు వెళ్తుంటే బిల్డింగ్ మీద పెచ్చులు రాలిపడ్డాయా, తగిలాయా? మీకు తగిలింటాయి కదా, అక్కడక్కడ చచ్చిపోయారా? అరే అంతంత పెద్ద రాళ్ళు తగిలినా చచ్చిపోలేదు మనం, మరి చిన్న రాయి తగిలితే గొల్లీదల చచ్చిపోయాడు. అంటే దేవుడు ఆ స్థలంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అంత ఎత్తైనోడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుంటుంది, మీ అందరు చదువుకున్నారు కదా, ఒక ఫార్ములా చెప్తాను. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటారు, ఓకేనా? బరువు ప్లస్ వేగం. ఇప్పుడు చూడండి, మీ నెత్తి మీద 2 కేజీలు దిమ్మ పెట్టాను అనుకోండి, మెల్లిగా మోస్తారు లేదా? ఇనప దిమ్మ పెడితే పట్టుకుని వెళ్ళిపోతారు. అదే 100 గ్రాములు రాయిని తీసుకుని 3 అంతస్తుల మీద కొట్టాను అనుకోండి, ఏమవుద్ది? అంటే బరువు తక్కువైనా యాక్సలరేషన్ వల్ల దాన్ని ఏమైంది, ఫోర్స్ పెరిగింది. అలాగే దావీదు ఇంత రాయి తిరితే ఆ ఫోర్స్కి వాడు కూడా సహకరించి, ఈ ఫోర్స్ అయితే నేను చచ్చిపోను అనుకుని నన్ను చంపు అని ముందుకొచ్చాడు అన్నమాట. అంటే వీడు ఎలా రావడం, అది ఎలా రావడం, ఏమైంది, దూరిపోయింది లోపలికి. అంటే దేవుడు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడు, అర్థమైందా? క్రికెట్ అంటే తెలియదా మీకు? క్రికెట్ బాల్ ఎలా పట్టుకుంటారు, ఇలా అంటారు. ఇలా ఎందుకు అంటారు? క్రికెట్ బాగా ఆడిన వాళ్ళు భార్యల దగ్గర తప్పించుకుంటారు, గిన్నెలు ఇస్తుంటే పట్టుకుని పక్కన పెడుతుంటారు, క్రికెట్ రాని వాళ్ళు దొరికిపోతుంటారు. సరే విషయం ఏంటి, అలా ఎందుకంటే మనం వెనక్కి లాగితే మన చేతికి దెబ్బ తగలుతాం, కానీ అదే ముందుకు పడితే మనకు దెబ్బ తగులుతుంది.
మనం బైక్ మీద వెళ్తుంటే వాళ్ళ వర్షం స్పీడ్గా వచ్చినట్టు ఉంటుంది, ఆగిపోతే ఏమీ లేదు ఉంటుంది, అంటే ఫోర్స్ యాక్సలరేషన్ ప్లస్ స్పీడ్. ఇప్పుడేమైంది, ఈ వ్యక్తి సహకరించాడు, నువ్వు వేసిన ఫోర్స్కి నాకు తగిలితే దెబ్బతాలు తప్ప నేను కూడా కొద్దిగా నీకు ఉపయోగిస్తానని చెప్పి ఇలాగ ముందుకు వచ్చాడు స్పీడ్గా, అందుకని దూరిపోయింది చచ్చిపోయాడు. నేను కుక్కనా అంటున్నాడు బాలుడే, కానీ గోలియాతుని కూల్చాడు. బైబిల్లో నేను కుక్కనే అన్న వాళ్ళు ఉన్నారు. దావీదన్నాడు ఇశ్రాయేల్ రాజుని ఏ పాటు వంటి తడుతున్నాడు, చచ్చిన కుక్కను కదా అన్నాడు మొదటి సమయంలో 24. 2 సమయంలో 9వ అధ్యాయంలో మెఫీబిస్ అన్నాడు ఇస్రాయల్ రాజు ఏ పాటి వాడిని కనిపిస్తున్నాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని కదా మెఫీబిస్ అన్నాడు. చచ్చిన కుక్కను చచ్చిన కుక్కను అన్నారు కొంతమంది. మార్కు 7లో సురఫెనికి పంపిస్తున్నది, కుక్క పిల్లనయ్యా నీ బల మీద పడి రొట్టెలే నివ్వయ్యా అంది. కుక్కనే 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 అన్నవాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, ఎత్తుగా వెళ్ళారు, ఉన్నతంగా వెళ్ళారు. కుక్కనో అన్నాడు, మట్టి కరిచాడు. మరి మీరేం నేర్చుకోవాలా, కుక్కనా అంటారా కుక్కనే అంటారా? ఈరోజు మనం హెచ్చించుకుంటే తగ్గించుకుంటాం. తగ్గింపు జీవితం పైకి ప్రొజెక్ట్ చేస్తుంది. దేవుని మిషన్లో మోషే ఉపయోగపడ్డాడు, ఐగుప్తు నుంచి సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొచ్చాడు, ఎర్రసముద్రం పాయలు చేశాడు. దేవుని గ్రేట్ మిషన్లో ఈరోజు కూడా దేవుడు అలాంటి నమ్మకస్తులైన నాయకుల కోసం ఎదురు చూస్తున్నాడు. అందులో ఒక నాయకుడు దేవరాజ్ నెమ్మాది. విల్ యూ బికమ్ అనదర్ లీడర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. రేపు పొద్దున వచ్చే భవిష్యత్ పరిణామాల్లో దేవుని పని నేను కూడా దేవరాజులాగా చేస్తాను, దేవరాజ్ సార్ లాగా అనే ఒక ఛాలెంజ్ తీసుకుంటే ఈ గ్రూప్కి ఒక అర్థం ఉంటుంది, దేవుని నామానికి మహిమ ఉంటుంది. దేవుడి మాటలు దేవుచినాక గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చక్కటి విలువైన మాటలు మరి దైవజనులు చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అనేక అమూల్యమైన విషయాలు మరి చక్కగా మరి మన జీవితాలకు అప్లై చేసుకునే విధంగా తెలియజేశారు స్టీఫెన్ బాబు గారు. మరి వారికి మన ఎనీ క్వశ్చన్స్ గ్రూప్ తరఫున మనందరి తరఫున కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో మరి దేవుని యొక్క ప్లాన్, అట్లాగే దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానం ప్రిపరేషన్, అలాగే దేవుడు మనకిచ్చేటువంటి అమూల్యమైనటువంటి కాపుదల, దేవుడిచ్చే ప్రొవిజన్, అట్లాగే దేవుని ప్రొజెక్షన్, మరి 5 కూడా మన జీవితాలకు అప్లై చేసుకుంటే, ఎప్పటి నుంచో కాదండి ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా బ్లెస్సింగ్గా మనం మారుతాం. మరి దేవుని పనిలో ఇంకా బలంగా అనేక మందికి మరి దేవుని జ్ఞానాన్ని అందించే సాధనాలుగా మనం వెళ్తూ ఉంటే ఒక వాచ్ టవర్ లాగా దేవుడు నిలబెడతాడు. అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలన్నదే దైవజనుల యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక గనక. మరి ఒకసారి మరి దైవజనులకు కూడా వందనాలు తెలియచేస్తూ మరి యొక్క ముగింపు సమయాన్ని దేవరాజు గారికి అప్పగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. గాడ్ we are really blessed by the message and now manaki lunch prepare ayindi already.